Hi viewers, welcome to our channel RK Creations. ఈ ప్రోగ్రామ్ ఓంకారం. ఓంకారం ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ మన భారతీయ సనాతన సంస్కృతిని, పురాణాలు, ఇతిహాసాలు, మన అలవాట్లు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు మరియు మన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలనుకుంటున్నాము. ఈరోజు మనం గోదాదేవి గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఈ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అని బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అని అర్థం. పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుడి లీలలతో ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆ మాలలో భక్తి అనే సుగంధం నిండి ఉండడం వల్ల ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. శ్రీకృష్ణుని మాటలు విన్న విష్ణుచిత్తుడు గోదాదేవి యొక్క మహిమను తెలుసుకుని ఆమె తనను కాపాడడానికి వచ్చిన దేవతామూర్తిగా భావించి ఆనాటి నుండి ఆమెను ఆండాళ్ అని పిలవసాగాడు. ఆండాళ్ అంటే తనను కాపాడడానికి వచ్చిన స్త్రీమూర్తి అనే అర్థం. శ్రీకృష్ణుడు తన తండ్రికి చెప్పిన మాటలు గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసం ప్రారంభంలో మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది. ఆ పాసురాలే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు దొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. శ్రీరంగనాథుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ
వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయాలలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. విన్నారు కదా గోదాదేవి చరిత్ర. నిర్మల భక్తితో భగవంతుని ఆరాధించిన ఆయన తప్పక అనుగ్రహిస్తాడని గోదాదేవి చరిత్ర మనకు తెలియజేస్తుంది. కావున అందరూ నిర్మలమైన భక్తితో భగవంతుని సేవించి ఆయన కృపా కటాక్షాలను పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. Thanks for watching this video. Please do like, share, comment and subscribe to our channel RK Creations. Hey, don't forget to click on bell icon.